వృద్ధి సంధి సూత్రము అకారానికి ఏ ఐలు పరమైనచో ఐకారం ఓ ఔలు పరమైనచో ఔకారం ఏకాదేశం అవుతాయి వ్యాకరణ పరిభాషలో ఐ ఔలను వృద్ధులంటారు ఈ వర్ణాలు రెండు ఏకాదేశంగా వచ్చుటచ్చే దీనికి వృద్ధి సంధి అనే పేరు వచ్చింది ఈ సంధిలో మొదటి పదం చివర ఆకారం తప్పనిసరిగా ఉండాలి రెండవ పదం మొదట ఏ ఐ గాని ఓ ఔ గాని ఉండాలి రెండు పదాలు సంస్కృత పదాలై ఉండాలి ఉదాహరణ ఏకైక ఏక ప్లస్ ఏక పూర్వ పదం చివర ఆకారం వచ్చింది ఉత్తర పదం మొదటి అక్షరము ఏ అనే అక్షరం ఉన్నది ఆ ప్లస్ ఏ ఐగా మార్పు చెందింది దేవైశ్వర్యము దేవా ప్లస్ ఐశ్వర్యము ఆ ప్లస్ ఐ ఐగా మారింది మహైశ్వర్యము మహా ప్లస్ ఐశ్వర్యము ఆ ప్లస్ ఐ ఐగా మారింది దివౌకసులు దివ ప్లస్ వో కసులు ఆ పేస్ ఓ అవుగా మారింది దివౌ కసులు అనగా అని అర్థము